ఓకే, సో నిన్న మనం అజూర్ సైట్ టు సైట్ టన్నెల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో. దాంట్లో మనం ఆన్ ప్రమిసెస్ ఎన్వైర్న్మెంట్ లాగా AWS లో ఒక ఎన్వైర్న్మెంట్ సెటప్ చేసుకుని దాంట్లో ఒక వర్చువల్ నెట్వర్క్ సబ్నెట్ అండ్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఆ వర్చువల్ మిషన్నే అట్ సైడ్ గేట్వే కింద కాన్ఫిగర్ చేసుకుని అజూర్ నుంచి మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది, సైట్ టు సైట్ టన్నెల్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది నిన్న సెషన్లో చూసాం మనం. సో మనం ఒక విండోస్ బాక్స్ని ఒక వర్చువల్ నెట్వర్క్ గేట్వే కింద AWS సైడ్ క్రియేట్ చేసుకుని మన అజూర్ సైడ్ ఉన్న వర్చువల్ నెట్వర్క్ గేట్వే నుంచి ఒక టన్నెల్ని ఎస్టాబ్లిష్ చేసాం. సో దాని ద్వారా మనకి పబ్లిక్ ఐపీస్ అవసరం లేకుండా, ఒక టన్నెల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పబ్లిక్ ఐపీస్ అవసరం లేకుండా రెండు నెట్వర్క్స్ నుంచి కూడా ప్రైవేట్ ఐపీస్తో అక్కడ ఉన్న రీసోర్సెస్ని ఇక్కడ ఉన్న రీసోర్సెస్ని మనం యాక్సెస్ చేయగలిగాం వితౌట్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ ఐపీ. సో సిమిలర్ కాన్సెప్ట్ మనకి రెగ్యులర్ ఆన్ ప్రమిసెస్ రౌటర్స్తో కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మన ఆన్ ప్రమిసెస్ ఎన్వైర్న్మెంట్ని అజూర్ నెట్వర్క్కి కానీ కనెక్ట్ చేయాలనుకుంటే సిస్కో రౌటర్ని కానీ జునిపర్ రౌటర్ని కానీ మనం అజూర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వేకి అటాచ్ చేయాలి, సో దట్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో దాంట్లో మనం ఏం చేసాం, వర్చువల్ నెట్వర్క్లో వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేసాం అజూర్లో, అండ్ ఆల్సో అట్ సైడ్ ఉన్న గేట్వేని అదర్ సైడ్ ఉన్న గేట్వేని లాజికల్ లోకల్ గేట్వే కింద ప్రజెంట్ చేసాం, జస్ట్ లాజికల్ ఆబ్జెక్ట్ కింద. ఆ తర్వాత ఈ వర్చువల్ గేట్వే నుంచి లాజికల్ లోకల్ గేట్వేకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో అలా సైట్ టు సైట్ టన్నెల్ అనేది ఈజీగా మనకి క్రియేట్ అయింది నిన్న. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వర్చువల్ నెట్వర్క్ గేట్వే, లోకల్ గేట్వే అండ్ ప్రీషేర్డ్ కీ డెఫినెట్గా ఉండాల్సింది. ప్రీషేర్డ్ కీ లేకుండా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కాదు, అండ్ పబ్లిక్ ఐపీస్ అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ఒకసారి టన్నెల్ ఎస్టాబ్లిష్ అయిందంటే. సో ఈరోజు టాపిక్, నిన్నటితో మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి, ఈ రోజు నుంచి స్టోరేజ్ అజూర్ స్టోరేజ్ కాన్సెప్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అజూర్ స్టోరేజ్లో యాక్చువల్గా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంది, అసలు స్టోరేజ్ని ఎలా మేనేజ్ చేస్తాం, మన వర్చువల్ మిషన్స్కి ఏ కైండ్ ఆఫ్ స్టోరేజ్ వాడతాం, ఆర్ రెగ్యులర్గా డేటా యూసేజ్ కోసం ఏ కైండ్ ఆఫ్ స్టోరేజ్ని వాడతాం అనే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. సో బేసిక్గా అజూర్లో స్టోరేజ్ అకౌంట్స్ అనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనం ఏంటంటే స్టోరేజ్ అకౌంట్ అంటే ఒక సబ్స్క్రిప్షన్ లాగా అనమాట. మనం జస్ట్ ఒక కంటైనర్, ఒక లాజికల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ స్టోరేజ్ని, దీంట్లో మనం క్రియేట్ చేసే ఫైల్స్ని కానీ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ మీడియా, మనం డేటా ఏదైతే ప్లేస్ చేస్తామో అదంతా కూడా ఎక్కడి నుంచైనా సీమ్లెస్గా మనం యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది త్రూ ఇంటర్నెట్. ఎందుకంటే స్టోరేజ్ అకౌంట్స్ అనేవి HTTP HTTPS ప్రోటోకాల్స్ మీద పనిచేస్తాయి అన్నమాట. సో మనం ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము అంటే అజూర్లో స్టోరేజ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నట్టు. దాంట్లో మళ్ళీ ఇంటర్నల్గా మనం ఏం చేస్తామంటే కంటైనర్స్ క్రియేట్ చేస్తాం, లాజికల్ ఆబ్జెక్ట్స్. మనకి ఫైల్ సిస్టంలో ఫోల్డర్స్ ఎలాగో అలాగా స్టోరేజ్ అకౌంట్స్లో కంటైనర్స్ అనేవి ఫోల్డర్స్ లాగా పనిచేస్తాయి అనమాట. ఆ కంటైనర్స్లో మనం అగైన్ ఫైల్స్ని ప్లేస్ చేస్తాం, అవి ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. అంటే ఇక్కడ డేటా అనేది యూజువల్గా మనకి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి స్ట్రక్చర్డ్ డేటా, ఇంకొకటి అన్స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి డేటాబేసెస్లో ఉంటుంది, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటారు SQLని. సో స్ట్రక్చర్డ్ డేటా అంతా కూడా SQL అలాంటి డేటాబేసెస్లో ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు, ఒక పద్ధతిగా ఉండదు అనమాట. ఇమేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ లేకపోతే ఎనీ అదర్ ఫైల్ విచ్ కంటైన్స్ డేటా ఈజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. దానికి ఇంతే సైజ్ ఉండాలనే లిమిటేషన్ ఉండదు, ఈ ఫ్లో ఫాలో అవ్వాలనే ఇది ఉండదు. సో ర్యాండమ్ సైజెస్లో ర్యాండమ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, డిలీట్ అవుతూ ఉంటాయి. సో అదంతా కూడా అన్స్ట్రక్చర్డ్ డేటా. ఈ అన్స్ట్రక్చర్డ్ డేటా అనంతటిని మనం ఈ కంటైనర్స్ అనే లాజికల్ ఆబ్జెక్ట్స్లో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఒక స్టోరేజ్ అకౌంట్ని క్రియేట్ చేద్దాం. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసినంత మాత్రాన మనకి యూజ్ చేసుకున్నంత వరకు కూడా ఏ బిల్డింగ్ ఉండదు. వర్చువల్ నెట్వర్క్ ఎలా అయితే ఒక లాజికల్ ఆబ్జెక్ట్ కింద పడి ఉంటుందో, అంటిల్ అండ్ అన్లెస్ వీ క్రియేట్ సమ్ వర్చువల్ మిషన్స్, స్టోరేజ్ అకౌంట్ కూడా ఒక లాజికల్ ఆబ్జెక్టే. దీంట్లో మనం
ఎప్పుడైతే స్టోరేజ్ రిలేటెడ్ స్టఫ్ అంటే ఇమేజెస్ అప్లోడ్ చేయడం కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఈ స్టోరేజ్ని ఎప్పుడైతే వాడటం మొదలు పెడతామో అప్పటి నుంచి మనకి బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ స్టోరేజ్ అకౌంట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లో ఉండాలి, యూనిక్గా ఉండాలి త్రూఅవుట్ అజూర్. అజూర్లో ఈ నేము వేరే స్టోరేజ్ అకౌంట్కి ఉండకూడదు. ఎందుకంటే యాక్చువల్గా ఇవి దీనికి ఒక యూఆర్ఎల్ అపెండ్ అవుతుంది అన్నమాట, blob.microsoftstorage.com అని. మనం ఎప్పుడైతే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటికలీ దానికి ఒక యూఆర్ఎల్, ఒక సఫిక్స్ యాడ్ అవుతుంది. సో ఈ సఫిక్స్ ఈ ఫస్ట్ మనం ఇచ్చే నేము ఒకవేళ యూనిక్గా లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. సపోజ్ నేను ఇప్పుడు టెస్ట్ స్టోరేజ్ అని క్యాప్స్ లెటర్స్లో ఇస్తున్నాను, సో అది తప్పు చెప్తుంది. ఫీల్డ్ కంటెన్ ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్ అండ్ నెంబర్స్, నేమ్స్ మస్ట్ బి బిట్వీన్ 3 to 24 క్యారెక్టర్స్. సో మనకి అది లేదు, దానికోసం స్టోరేజ్ అకౌంట్ సంథింగ్ లైక్ యూనిక్గా ఉండేది. నెక్స్ట్ ఆప్స్ SA01. సో మన సబ్స్క్రిప్షన్లో మనకు కావాల్సిన స్టోరేజ్ అకౌంట్, సో ఇది యూనిక్గా ఉంది, సో యాక్సెప్ట్ చేసింది. అండ్ రీజియన్ వచ్చేసరికి ఈస్ట్ యుఎస్. పర్ఫార్మెన్స్ టియర్ ఇదేంటంటే స్టాండర్డ్ ప్రీమియం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసే స్టోరేజ్, ఇంటర్నల్గా క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏ కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ స్టోరేజ్ మీద ఉండాలి అనేది ఈ స్టాండర్డ్ ఆర్ ప్రీమియం టైర్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో స్టాండర్డ్ ఆర్ ప్రీమియం టైర్లో బేసిక్గా ఏముంటుందంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. స్టాండర్డ్ అంటే రెగ్యులర్ హెచ్డిడిస్ ఆర్ లోవర్ స్పీడ్ సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి. ప్రీమియం అంటే అల్ట్రా ఎస్ఎస్డిస్, ప్రీమియం ఎస్ఎస్డిస్ ఉంటాయి, అంటే ఐఆప్స్ కొంచెం ఎక్కువగా యాక్సెప్ట్ చేయగలిగినటువంటి డ్రైవ్స్. స్టోరేజ్ వచ్చేసరికి మెయిన్లీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏదైనా ఆపరేషన్ చేస్తే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఐఆప్స్ అంటారు దాన్ని. అదే నెట్వర్క్ అయితే త్రూపుట్ అంటారు, త్రూపుట్లో కాన్ఫిగర్ చేస్తాం ఎంబీపీఎస్ అట్లా జీబీపీఎస్ అట్లా. బట్ దీనికి వచ్చేసరికి ఐఆప్స్. సో ప్రీమియంలో మాక్సిమం ఐఆప్స్ దొరుకుతాయి. ఒకవేళ మనం డేటాబేస్ లాంటి డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్ కనుక హోస్ట్ చేస్తే అజూర్లో ఆర్ శాప్ ఆర్ లేకపోతే ఇంకా ఆ కైండ్ ఆఫ్ డేటా అనలిటిక్స్ కైండ్ ఆఫ్ స్టో ఏదైనా అప్లికేషన్ని హోస్ట్ చేస్తే ప్రీమియం టైర్కి వెళ్ళటానికి మనకి ఉంటుంది. స్టాండర్డ్ టైర్లో కొంచెం పర్ఫార్మెన్స్ కంపారిటివ్లీ ప్రీమియం కన్నా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్స్ యాక్చువల్గా ఇనీషియల్గా మనకు ఓన్లీ version 1 ఉండేది మొన్నటి వరకు, అంటే కొన్ని రోజుల క్రితం వరకు కూడా. అప్పుడు ఇంక ఏ ఆప్షన్స్ యాక్చువల్గా ఉండేవి కాదు, అంటే టైర్స్ అని ఇంకా అడిషనల్గా స్టోరేజ్ టైర్స్ అని ఉంటాయి. ఆప్షన్స్ version 1 లేదు. version 2 సెలెక్ట్ చేస్తే మనకి యాక్సెస్ టైర్స్ కూడా ఉన్నాయి, కూల్ అండ్ హాట్ అని. సో స్టోరేజ్ version 1 ఓన్లీ కొన్ని ఆప్షన్స్, అంటే డీఫాల్ట్గా ఇది ఫస్ట్ వచ్చిన ఫస్ట్ జనరేషన్ స్టోరేజ్ అన్నమాట. దీనికి రెప్లికేషన్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, జియో రిడెండెంట్, రీడ్ ఓన్లీ యాక్సెస్. సో అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. Storage 2 ఇన్ని ఆప్షన్స్ అనే అవైలబుల్ ఉండవు. కొన్ని ఆప్షన్ దీనికి ఎక్కువ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సారీ లేటెస్ట్ కాబట్టి దీనికి ఎక్కువ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. Storage 1 చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, టైర్స్ ఉండవు, ప్లస్ అలాగే రెప్లికేషన్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఒకవేళ డిప్లాయ్మెంట్ కొత్తగా స్టార్ట్ చేస్తే డెఫినెట్గా version 2 యూస్ చేసుకోమని రికమెండ్ చేస్తాడు మైక్రోసాఫ్ట్. ఎనీ కైండ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలన్నా సరే version 2 తోటే యూజ్ చేసుకోండి అని చెప్తాడు. సో బ్లాబ్ స్టోరేజ్ అనేది ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ స్టోరేజ్ అకౌంటే. సో ఓవరాల్గా ఇందులో ప్లేస్ చేసే ఆబ్జెక్ట్స్ని బ్లాబ్స్ అంటారు. బ్లాబ్ అంటే ఏంటంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. ఇట్ మైట్ బి ఏ ఫైల్, ఇట్ మైట్ బి ఏ వీడియో, ఆడియో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ హార్డ్ డ్రైవ్, VHD ఫైల్ అయినా, VMDK ఫైల్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ బ్లాబ్ ఇన్ అజూర్. అజూర్లో బ్లాబ్ అంటారు అనమాట ఏ ఫైల్ అయినా సరే. సో స్పెసిఫిక్గా బ్లాబ్ స్టోరేజ్ కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరేజ్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. మరి storage v1, storage v2 అదర్ దాన్ బ్లాబ్ ఏముంటాయంటే మనం క్రియేట్ చేసేసిన తర్వాత చూద్దాం. బ్లాబ్ కాకుండా అడిషనల్గా ఇంకా 3 types ఆఫ్ స్టోరేజ్ని ఈ version 2 స్టోరేజ్ అకౌంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనం స్విచ్ అయినప్పుడు ఆటోమేటికలీ దానికి అవైలబుల్ ఆప్షన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. సో లెట్స్ గో అహెడ్ విత్ version 2 అండ్ కూల్ అండ్ హాట్ యాక్సెస్ టైప్స్ నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ. సో నెట్వర్కింగ్ వచ్చేసరికి మొన్న మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో చూసినప్పుడు ఎండ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం, సర్వీస్ ఎండ్ పాయింట్స్ అని చెప్పి.
అది ఇక్కడే ఇక్కడే మనం కాన్ఫిగర్ చేసాం ఆ రోజు. ఈ పర్టికులర్ స్టోరేజ్ అకౌంట్ అక్రాస్ ద గ్లోబ్ యాక్సెస్ ఉండాలా ఇంటర్నెట్ ద్వారా, ఆర్ ఓన్లీ సెలెక్టెడ్ నెట్వర్క్స్ ఉండాలా, ఆర్ ఓన్లీ ప్రైవేట్ ఎండ్ పాయింట్ ద్వారా విత్ ఇన్ ద అజూర్ అవైలబుల్ ఉండాలా అనేది ఈ పర్టికులర్ ఆప్షన్స్ లో మనం ఆ రోజు సెలెక్ట్ చేసాం. సో లెట్స్ గో అహెడ్ విత్ డిఫాల్ట్. ఈ రోజు ఆ రోజు ఆల్రెడీ చూసాం కాబట్టి, ఒకవేళ అది చూడాలనుకుంటే ఆ వీడియో మనకు ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది ఎండ్ పాయింట్స్ గురించి, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్యాబ్ లో సెక్యూర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, ఒకవేళ మనం ఆన్ ప్రమిసెస్ నుంచి ఏదైనా డేటా అప్లోడ్ చేయాలన్నా ఆర్ అజూర్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఎలా పర్టికులర్ డేటా ట్రాన్స్ఫర్ జరగాలి? ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసే సెక్యూర్ ట్రాన్స్ఫరే. సో బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంది, అంటే ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట డేటా ట్రాన్స్ఫర్ మొత్తం కూడా. అజూర్లో ఉండే డేటా, మనం అప్లోడ్ చేసే డేటా ఏదైనా సరే, స్టోరేజ్ అకౌంట్లోకి పెట్టే డేటా అంతా కూడా రెస్ట్ స్టేట్లో ఉన్నప్పుడు ఎన్క్రిప్టెడ్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు కూడా ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. మనకి ఎన్క్రిప్షన్ వద్దంటే డిజేబుల్ చేసుకోవచ్చు, బట్ డేటా కరప్షన్ లైక్ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎన్క్రిప్షన్ ఉండటం బెటర్. అండ్ ఈ స్టోరేజ్ అకౌంట్కి లార్జ్ ఫైల్ షేర్స్, ఇది కూడా నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గో అహెడ్ అండ్ ఎనేబుల్ దిస్ డేటా ప్రొటెక్షన్, ఎనేబుల్ దిస్. ఇవన్నీ కూడా నేను స్టోరేజ్ అకౌంట్ ఆప్షన్స్ డిస్కస్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ఆర్ ఎల్స్ ఓకే, ఇవన్నీ మార్చుకోవచ్చు బట్ ఈ ఒక్క ఆప్షనే మనం మార్చుకోలేము తర్వాత, లార్జ్ ఫైల్ షేర్స్ అనేది. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద స్టోరేజ్ అకౌంట్ నౌ. ఇది బ్లాంక్ అనమాట, దీంట్లో ఏమి ఆప్షన్స్ లేవు, ఏమి ఐ మీన్ ఏమి స్టోరేజ్ కూడా ప్లేస్ చేయలేదు మనం. ఇట్స్ జస్ట్ ఏ లాజికల్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అకౌంట్ అనేది. మనకి ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది ఇది. సో దీనికి ఒక యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది కదా, ఆ విత్ ఇన్ ద యూఆర్ఎల్ మన ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ప్లేస్ అయి ఉంటాయి అనమాట. మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవాలంటే నెక్స్ట్ స్టాప్స్ sa01.blob.microsoftstorage.com సమ్ కైండ్ ఆఫ్ యూఆర్ఎల్ యూస్ చేసుకుని స్లాష్ తోటి మన ఫైల్స్ కానీ ఏవైనా సరే చేసుకోగలుగుతాం. సో ఒక నేమ్ స్పేస్, ఇది స్టోరేజ్ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ ఒక నేమ్ స్పేస్. ఆ నేమ్ స్పేస్ లో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రిమైనింగ్ ఎంటిటీస్ అన్నిటినీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఫస్ట్ మనం ఇప్పుడు దాకా వర్చువల్ మిషన్స్ ఆప్షన్స్ ఎలా చూసామో, వర్చువల్ నెట్వర్క్ ఎలా ఆప్షన్స్ చూసామో, అలాగే స్టోరేజ్ అకౌంట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ విల్ మూవ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో స్టోరేజ్ అకౌంట్స్ తర్వాత వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్స్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా, బట్ దీనికన్నా అడ్వాన్స్డ్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మేనేజ్డ్ డిస్క్స్ అనమాట. మేనేజ్డ్ డిస్క్స్ లో మనకి ఈ స్టోరేజ్ అకౌంట్స్, కంటైనర్స్, ఈ కైండ్ ఆఫ్ హెడేక్ ఉండదు, మనం మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. స్టోరేజ్ అకౌంట్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఇన్ని నెంబర్ ఆఫ్ బ్లాబ్స్ ఏ ఉండాలి, ఇంత సైజ్ ఏ ఉండాలి అట్లా. సో ఆ లిమిటేషన్స్ని లిఫ్ట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ మేనేజ్డ్ డిస్క్స్ అనే కాన్సెప్ట్తో వచ్చింది. అక్కడ మనకి ఈ స్టోరేజ్ అకౌంట్ కాన్సెప్ట్ ఉండదు, డైరెక్ట్గా ఫైల్స్ క్రియేట్ చేసుకోవడం, వాటిని తీసుకెళ్ళి విఎమ్స్కి అటాచ్ చేసుకోవడం మేనేజ్డ్ డిస్క్స్ అంటే. సో ఇక్కడ స్టోరేజ్ అకౌంట్లోనే మనం వర్చువల్ మెషిన్ డిస్క్స్ని ప్లేస్ చేస్తాం బేసిక్గా ఓల్డ్ డిప్లాయ్మెంట్స్లో. ఈ మేనేజ్డ్ డిస్క్స్ లేనంత వరకు కూడా స్టోరేజ్ అకౌంట్ మ్యాండేటరీ అనమాట విఎం క్రియేషన్ ప్రాసెస్లో. మనం మొన్నటిదాకా క్రియేట్ చేసిన విఎమ్స్లో ఎక్కడా కూడా స్టోరేజ్ అకౌంట్ అనే ఆప్షన్ చూడలేదు, ఓన్లీ మేనేజ్డ్ డిస్క్స్ అనే ఆప్షన్స్ చూసాం. బై డిఫాల్ట్ అది ఎనేబుల్ ఉంటుంది కాబట్టి స్టోరేజ్ అకౌంట్ ప్రాంప్ట్ చేయలేదు. ఒకవేళ మనకు మేనేజ్డ్ డిస్క్స్ వద్దు, నాకు ఓన్లీ స్టోరేజ్ అకౌంటే కావాలంటే అప్పుడు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది మనం, బట్ మనం అది చూడలేదు. సో ఇప్పుడు మనకి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది అండ్ మనకి ఒక నేమ్ స్పేస్ కూడా వచ్చింది. సో దీనికి ఇప్పుడు డిఫాల్ట్గా యాక్చువల్గా ఒక నేమ్ ఉంటుంది, నేమ్ స్పేస్ ఉంటుంది అనమాట, ఆల్రెడీ ఒకటి డిసైడ్ అయిపోయి ఉంటుంది దీనికి. సో ఒకవేళ మనం దీన్ని మార్చుకోవాలి, మన ఓన్ డొమైన్ నేమ్ తోటి యాక్సెస్ చేయాలంటే, మన దగ్గర ఆల్రెడీ ఏదన్నా గోడాడి నుంచి కానీ అక్కడి నుంచి అయినా పర్చేస్ చేసిన డొమైన్ నేమ్ ఉంటే అది మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పటికైతే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, నెక్స్ట్ స్టాప్స్ sa1blob.core.windows.net అని ఉంటుంది అనమాట. సో ఈ యూఆర్ఎల్ ద్వారానే మనకి యాక్సెస్ అవుతుంది బేసిక్గా ఇప్పటికి ప్రస్తుతానికి. సో ఒకవేళ మనం ఇది https లో ఇస్తే హోప్ఫుల్లీ ఇది ఓపెన్ అవ్వాలి, అథెంటికేషన్ అడుగుతుంది. ఆర్ మనం ఏ సర్వీస్ నుంచి అయినా బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే కూడా ఈ పర్టికులర్ ఐ మీన్ రూట్ లెవెల్ యాక్సెస్ లేదు ఇక్కడ. సో ఇన్ కేస్ ఏదైనా ఫైల్స్ మనం ప్లేస్ చేసి ఉంటే డైరెక్ట్గా ఈ యూఆర్ఎల్ తోటి మనకి యాక్సెస్ అవుతుంది. సో
ఇక్కడ యాక్చువల్గా వాడు రూట్ లెవెల్ లేదంటున్నాడు, యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్స్ అని చెప్పి. సో ఒకవేళ ఫైల్స్ ఏమైనా ఉంటే ఆ ఫైల్ నేమ్ డాట్ txt అని ఇస్తే డైరెక్ట్గా మనకి URL తోటి యాక్సెసిబుల్ అవుతుంది అనమాట. సో ఇది ఈ నేమ్ స్పేస్ క్రియేట్ అవ్వడానికే మనం ఈ స్టోరేజ్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాం. ఒకవేళ మనకి కస్టమ్ డొమైన్ నేమ్ www.nextops.com ఉంటే ఆ డొమైన్ నేమ్ని ఇక్కడ అసోసియేట్ చేయొచ్చు. అసోసియేట్ చేస్తే ఈ URL పోయి మన ఓన్ డొమైన్ నేమ్ మీద ఇది రన్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉపయోగపడుతుందో నేను చెప్తాను. నేను సో ఓవర్ వ్యూ ట్యాబ్లో మనకి రెగ్యులర్గా అన్ని రీసోర్సెస్కి ఉండే ఇన్ఫర్మేషన్ని, బట్ స్టోరేజ్ అకౌంట్స్లో బేసిక్గా 4 kinds of options ఉన్నాయి మనకి. ఇది డేటాని ప్లేస్ చేసుకోవడానికి, డేటాని 4 types of ways లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. నేను కంటైనర్స్ అని చెప్పాను కదా, సో కంటైనర్స్ అనేవి ఫస్ట్ ఆప్షన్. ఇది లాజికల్ ఆబ్జెక్ట్, ఇట్స్ లైక్ ఏ ఫోల్డర్ అనమాట. ఈ ఫోల్డర్లో ఏమి ఉండదు, జస్ట్ కంటైనర్ ఆర్ డిస్క్ కంటైనర్ ఉండదు, 01. సో ఎవరికి యాక్సెస్ వద్దు, ఆర్ అనానమస్ యాక్సెస్ ప్లేస్ చేయి, లేదంటే డిపెండ్స్ ఆన్ అనానమస్ యాక్సెస్ అంటే పబ్లిక్ యాక్సెస్ అవ్వడానికి ఈ పర్టికులర్ కంటైనర్, ప్రైవేట్ అంటే నో అనానమస్ యాక్సెస్. సో ఇది కూడా ప్రాబబ్లీ స్మాల్ లెటర్స్ తీసుకుంటుంది, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. సో ప్రైవేట్ అంటే నో అనానమస్ యాక్సెస్, అనానమస్ రీడ్ యాక్సెస్ ఫర్ బ్లాబ్స్ ఓన్లీ, అనానమస్ రీడ్ యాక్సెస్ ఫర్ కంటైనర్స్ ఓన్లీ అండ్ బ్లాబ్స్ అంటే రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తుంది అనానమస్కి. ఒకవేళ అథెంటికేషన్ ఉంటే కనుక వాడు బయట నుంచి కూడా డ్రాప్ బాక్స్ లాగా దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు అట్లా. సో ప్రైవేట్ ఇచ్చేద్దాం, ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే ఇట్స్ ఏ లాజికల్ ఆబ్జెక్ట్ అగైన్. ఇక్కడ ఏం లేదు, ఇది జస్ట్ బ్లాంక్ ఫోల్డర్ అనమాట. దీంట్లో మనం అప్లోడ్ చేయొచ్చు ఫైల్స్ని. సో ఇక్కడ నుంచి ఈ కంటైనర్ని వాడుకోవడం మొదలవుతుంది మనకి. సో కంటైనర్స్ అలా ఉంటాయి బేసిక్గా. అండ్ దెన్ మనకి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆప్షన్ వచ్చి ఫైల్ షేర్స్ అండ్ టేబుల్స్ క్యూస్. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ టైప్స్ అనమాట. అంటే మనం వాడుకునే విధానాన్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది. కంటైనర్స్ అంటే రెగ్యులర్గా మనం వాడే అన్ని డేటా టైప్స్కి పనిచేస్తుంది. దీంట్లో ప్రతి ఫైల్ని కానీ ప్రతి ఏ డేటానైనా సరే బ్లాబ్ అంటారు, బ్లాబ్స్ అంటారు, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అండ్ ఫైల్ షేర్స్ వచ్చేసరికి రెగ్యులర్గా మనం నెట్వర్క్లో ఫైల్ షేర్స్ వాడతాం కదా, విండోస్ బేస్డ్ లినక్స్ బేస్డ్, ఆ కైండ్ ఆఫ్ షేర్స్ని మనం దీంతో సర్వీస్ ఎండ్ పాయింట్స్లో డెమో చూసాం ఆ రోజు. సో ఒక షేర్ని అజూర్లో క్రియేట్ చేసి ఆ షేర్ని ఎక్కడి నుంచి అయినా సరే మనం యాక్సెస్ చేసుకునేటట్టు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. టేబుల్స్ వచ్చేసరికి ఇది SQL టేబుల్స్ కాదనమాట. యాక్చువల్గా ఇప్పుడు నో SQL అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా మార్కెట్లో. నో SQL అంటే ఏంటంటే, SQL అంటే స్ట్రక్చర్డ్ డేటా. అందులో మనం టేబుల్స్, వాల్యూస్, రికార్డ్స్ అని యాక్చువల్లీ డేటాబేస్లో మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి అందులో రోస్లో కాలమ్స్లో డేటా పెట్టుకుంటూ వెళ్తాం. సో SQLలో వచ్చేసరికి ఎన్ని రోస్ ఉండాలి, ఆ రోస్లో ఏ వాల్యూస్ ఉండాలి అనేది మనం డేటాబేస్ క్రియేట్ చేసే ముందే డిసైడ్ అయిపోతాం. నేమ్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ 4 fields ఉండాలంటే డెఫినెట్గా ఆ 4 fields ఆ డేటాబేస్ టేబుల్లో మ్యాండేటరీగా పెట్టి క్రియేట్ చేస్తారు SQLలో. సో అదే వెబ్ పేజ్లో మనకు రిఫ్లెక్ట్ అవుద్ది, మనం ఇచ్చిన ఫీల్డ్స్ని తీసుకుని ఆ డేటాబేస్లో సేవ్ చేసుకుంటుంది వెబ్ పేజ్ నుంచి, వెబ్ అప్లికేషన్ నుంచి. సో ఏ ఫీల్డ్ మ్యాండేటరీ ఉండాలో ఆ ఫీల్డ్కి మ్యాండేటరీ ప్రోగ్రామింగ్, అదే ఆ టెక్స్ట్ బాక్స్కి మ్యాండేటరీ పెట్టి డెఫినెట్గా ఈ డేటా ఎంటర్ చేయాలని చెప్పి ఎండ్ యూజర్ నుంచి డేటాను తీసుకుంటారు. సైన్అప్ ఫామ్స్లో కానీ, రిజిస్ట్రేషన్ ఫామ్స్లో కానీ అట్లా కొన్ని ఆప్షనల్ ఫీల్డ్స్ ఉంటాయి. అందులో డేటా ఎంటర్ చేయకపోయినా సరే అది తీసేసుకుంటుంది సైన్అప్ ఫామ్. బట్ బ్యాక్ ఎండ్లో మాత్రం ఆప్షనల్ ఫీల్డ్కి కూడా ఒక రో ఉంటుంది అక్కడ, ఒక ఒక అది ఎంటీ అయినా అవ్వచ్చు, నాన్ ఎంటీ అయినా అవ్వచ్చు. కొంతమంది యూజర్స్కి ఆప్షనల్ ఫీల్డ్ని ఫిల్ చేయొచ్చు, కొంతమంది యూజర్స్ ఆప్షనల్ ఫీల్డ్ని ఫిల్ చేయకుండా వదిలేయచ్చు. బట్ ఇర్రెస్పెక్టివ్ దే హ్యావ్ టు క్రియేట్ 1 row ఫర్ ఇట్, అది మ్యాండేటరీ. బట్ అన్స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి ఏమవుతుందంటే దీంట్లో ప్రీడిఫైన్డ్ కాదు రోస్ కానీ ఆర్ వాల్యూస్ కానీ ప్రీడిఫైన్డ్ కాదు. యూజర్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ కొత్త రోస్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ యూజర్ ఓన్లీ నేమ్ అండ్ అడ్రస్ యాడ్ చేసాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సో 2 rows యాడ్ అవుతాయి. థర్డ్ యూజర్ వచ్చేసరికి నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేశాడు. ఆ ఫీల్డ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి అనుకుందాం వెబ్ పేజ్ సైడ్ నుంచి. సో వాడు టెలిఫోన్ నెంబర్ని కూడా యాడ్ చేశాడు థర్డ్ ఫీల్డ్లో. సో ఆటోమేటిక్గా టేబుల్ థర్డ్ రో తోటి అప్డేట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ యూజర్కి ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్,
థర్డ్ యూజర్ వీడు ఇచ్చాడు కాబట్టి ఈ డేటా డేటాబేస్ లో సేవ్ అవుతుంది. సో అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే అలా పనిచేస్తుంది బేసిక్ గా. ఆ అన్స్ట్రక్చర్డ్ డేటా కోసం ఈ టేబుల్స్ ని వాడతారు మైక్రోసాఫ్ట్. ఇప్పుడు అజూర్ లో కాస్మోస్ డిబి అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ కాస్మోస్ అజూర్ కాస్మోస్ డిబి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తే ఈ డిబికి వాడేది మొత్తం కూడా ఈ టేబుల్ స్టోరేజ్ అనమాట. బ్యాక్ ఎండ్ లో అన్స్ట్రక్చర్డ్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇది. క్యూస్ వచ్చేసరికి మన మొబైల్ నోటిఫికేషన్స్, ఆర్ ఫ్లిప్కార్ట్ లో మనం ఆర్డర్ చేసే షాపింగ్, ఆర్ ఐఆర్సిటిసి లో బుక్ చేసే బుకింగ్, ఈ నోటిఫికేషన్ రిలేటెడ్, ఈవెంట్స్ రిలేటెడ్, ఆర్డర్స్ రిలేటెడ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి ఎండ్ యూజర్ కి డిస్ప్లే కావాలంటే కనుక ఈ స్టోరేజ్ బేసిక్లీ యూస్ చేస్తారు క్యూస్ అనేది. సో ఇదంతా కూడా ఒక మనం ఒక ఫోటో అప్లోడ్ చేసిన ఒక యూఆర్ఎల్ లోకి, ఫేస్బుక్ లో కానీ దేనికన్నా అప్లోడ్ చేసేలోపు మనకి థంబ్నైల్ జనరేట్ చేసి చూపించడం ఏదో ఒక ఫీడ్బ్యాక్ కైండ్ ఆఫ్ థింగ్, అలాంటి వాటి కోసం క్యూ స్టోరేజ్ ని వాడతారు. సో ఈ మొత్తం కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ ని మనం యాక్సెస్ చేయాలంటే దెర్ ఇస్ ఎ టూల్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఇది మనం స్టాండ్ అలోన్ టూల్ కింద కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐ థింక్ నా సిస్టమ్ లో ఇన్స్టాల్ అయ్యి ఉంది స్టోరేజ్ ఎక్స్ప్లోరర్. సో దీంతో నేను ఓపెన్ చేసి ఈ టూల్ని స్టాండ్ అలోన్ టూల్ కింద ఓపెన్ చేసుకుని ఇదే కంటెంట్ని ఆ టూల్ నుంచి కూడా నేను యాక్సెస్ చేసుకోగలుగుతా ఈజీగా. జస్ట్ వన్ థింగ్ ఐ నీడ్ టు డూ ఈజ్ నేను లాగిన్ అవ్వాలి నా అజూర్ అకౌంట్కి ఫస్ట్ నేను యాడ్ చేసినప్పుడు, లేకపోతే అక్కడ ఉన్న స్టోరేజ్ అకౌంట్స్, బ్లాబ్స్ ఏవి కూడా నాకు కనపడవు. సో స్టోరేజ్ అకౌంట్, స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ నుంచి ఫస్ట్ టైం మనం కనెక్ట్ అయినప్పుడు మన అజూర్ సబ్స్క్రిప్షన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో అక్కడ ఏ వెబ్ పేజ్లో ఏవైతే డీటెయిల్స్ కనబడుతున్నాయో అవే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది సింపుల్గా. సో ఇది సంథింగ్ లైక్ పాతది, పాత సబ్స్క్రిప్షన్. ఐ థింక్ ఇట్ ఈస్ నో మోర్ ఎగ్జిస్టింగ్ లేదు, దీంట్లో ఏం లేదు. సో ఐ థింక్ వీ కెన్ కనెక్ట్ అవ్వాలి కొత్త అకౌంట్కి. ఇప్పుడు మనం రన్ చేస్తుందంటే ఈ కనెక్ట్ క్లిక్ చేస్తే అది అడుగుతుంది యాడ్ అజూర్ అకౌంట్. సో మన దగ్గర ఆ పర్టికులర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అజూర్ది ఉంటే కనుక అవి తీసుకుని లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయి సేమ్ ఇక్కడ ఎలా అయితే మనకు డిస్ప్లే అవుతున్నాయో స్టోరేజ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా అలా డిస్ప్లే అవుతాయి అన్నమాట మన ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి. అదే స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ని వాడు ఏం చేసాడు అంటే బ్రౌజర్లో ఇంటిగ్రేట్ చేసేసాడు ఇప్పుడు. సో మనం ఇక్కడ డైరెక్ట్గా ఇది క్లిక్ చేసినా సేమ్ ఇదే వ్యూ మనకు బ్రౌజర్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. స్టాండ్ అలోన్ కింద వాడుకోవాలి అస్తమాన్ పోర్టల్ ఓపెన్ చేసుకోకుండా అంటే ఇది ఇన్స్టాల్ చేసుకుని ఆ అకౌంట్ యాడ్ చేసేస్తే సేమ్ ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా మనకి స్టాండ్ అలోన్గా కనిపిస్తుంది. సో ఆప్షన్స్ జస్ట్ ఆప్షన్ అది అంతే. సో అదే వ్యూ ఇక్కడ ప్రివ్యూలో మనం చూడొచ్చు. సో అది లోడ్ అవడానికి టైం పడుతుంది, లెట్స్ మూవ్ ఆన్. అండ్ కింద మనకి పర్ఫార్మెన్స్ డేటా ఉంది, ఎంత డేటా అప్లోడ్ అయింది, ఎంత డేటా బయటికి వెళ్ళింది కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ కామన్. స్టోరేజ్ అకౌంట్ రిలేటెడ్ ఏమన్నా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్లో చూసుకోవచ్చు. కెనాట్ డిలీట్ మై స్టోరేజ్ అకౌంట్. సో అక్కడ ఏవైతే రికమెండెడ్ స్టెప్స్ ఉన్నాయో అవన్నీ యాజ్ యూజువల్గా మనకి ప్రతి రీసోర్స్కి ఉన్న ఆప్షన్స్ ఏవి, మనం ఏదన్నా ఇష్యూతో స్టక్ అయితే సపోర్ట్ టికెట్ రేస్ చేయకుండా ఇనీషియల్గా ఇవి చెక్ చేసుకుంటే మేబీ మనకి ఒక ఆన్సర్ దొరకవచ్చు. అదర్వైజ్ అల్టిమేట్గా మనం మైక్రోసాఫ్ట్తో టైప్ అవడమే, కాంట్రాక్ట్ అవడమే. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఇక్కడ నుంచి డేటా ట్రాన్స్ఫర్ వచ్చేసరికి సపోజ్ మనం ఇప్పుడు ఆన్ ప్రమిసెస్ నుంచి అజూర్కి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాం కంప్లీట్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. సో ఐ హ్యావ్ అబౌట్ 100 VMs ఆన్ VMware ఆర్ హైపర్ వి. నేను మొత్తం డేటా మొత్తాన్ని నేను అజూర్కి మైగ్రేట్ చేయాలి. సో మైగ్రేట్ చేయాలంటే నాకు డిపెండెన్సీస్ చాలా ఉంటాయి. ఒకటి ఫస్ట్ డిపెండెన్సీ ఏంటంటే బ్యాండ్విడ్త్. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న నెట్వర్క్ కనెక్షన్ మన డేటాని అజూర్కి మూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందా లేదా, ఆర్ ఎల్స్ డూ ఐ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్. అజూర్లో డేటా బాక్స్ అని ఒకటి ఉంటుంది. సో వాడు ఒక ట్రక్ పంపిస్తాడు మనకి ఒక హార్డ్ డ్రైవ్ తోటి, ఎన్క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్ తోటి. ఆ హార్డ్ డ్రైవ్ని మన లోకల్ డేటా సెంటర్లో కనెక్ట్ చేసుకుని మన డేటాని కావాలంటే దాంట్లోకి కాపీ చేసేసి వాడికి మళ్ళీ వెనక్కి పంపించేస్తే వాడు అక్కడ అప్లోడ్ చేస్తాడు లోకల్లో పెట్టి. సో అదొక ఆప్షన్. అంటే హ్యూజ్ డేటా ఉండి బ్యాండ్విడ్త్ కన్స్ట్రెయిన్స్ ఉంటే ఆ ఆప్షన్ని ఫాలో అవుతారు. ఆర్ ఎక్స్ప్రెస్ రౌట్, మన నెట్వర్కింగ్లో ఎక్స్ప్రెస్ రౌట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ISP ప్రొవైడర్ నుంచి డైరెక్ట్గా ఒక డెడికేటెడ్ లైన్ ఉంటుంది, ఆ లైన్ కనుక తీసుకుంటే కొంచెం హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్స్. మనం ఎఫర్ట్ చేయలేని చిన్న చిన్న కస్టమర్స్ అయితే కనుక
మనకి ఏ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి అనేది పర్టికులర్ చూడటానికి ఇది. మన దగ్గర ఎంత డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అబౌట్ 1 TB అండ్ అప్రాక్సిమేట్ బ్యాండ్ విడ్త్ వచ్చేసరికి నా దగ్గర 100 MBPS ఉంది. ట్రాన్స్ఫర్ ఫ్రీక్వెన్సీ ఐ డూ ఇట్ ఓన్లీ వన్స్. సో నాకున్న ఆప్షన్స్ ఇవి, వీటిలో ఏదైనా నేను వాడుకోవచ్చు. ఏజెడ్ కాపీ అనేది మైక్రోసాఫ్ట్ టూల్ అనమాట, ఇది కమాండ్ లైన్ టూల్. సో దీన్ని యూజ్ చేసుకుని అప్లోడ్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ టైమ్ టు ట్రాన్స్ఫర్ కెన్ బి యాజ్ లో యాజ్ 2 డేస్. 1 TB ట్రాన్స్ఫర్ చేయడానికి ఇట్ మే టేక్ అబౌట్ 2 డేస్ టైం. సో అది మన చేతిలో ఉంది, మన ఇష్టం. మనకున్న 100 MBPS లింక్లో 2 డేస్ టైం పడుతుంది. అదే ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 5 GBPS 33 మినిట్స్ మనకున్న లింక్ని బట్టి అప్రాక్సిమేట్లీ. సో స్పీడ్ పెరిగే కొద్దీ ఈ డేటా బాక్స్ ఆప్షన్ వెళ్ళిపోయింది. స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు డేటా బాక్స్ ఆప్షన్ ఉంది, అంటే వాడు మనకి ఇక్కడ పంపిస్తాడు అనమాట డేటా బాక్స్. దీన్ని పంపించిన దాన్ని బట్టి ఆ కొరియర్ ఛార్జెస్ అవన్నీ ఇంక్లూడ్ చేసి డివైస్ని పంపించి ఆ డివైస్ని మనం కనెక్ట్ చేసుకుని చేసుకునేటట్టు నెట్వర్క్ డేటా ట్రాన్స్ఫర్. సో ఏం ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకున్న డేటాని బట్టి, మనకున్న బ్యాండ్ విడ్త్ని బట్టి అనేది ఇక్కడ తెలుస్తుంది. రిపీటెడ్గా చేస్తామా, వన్స్ ఓన్లీ చేస్తామా. సో రిపీటెడ్గా చేస్తే ఆటోమేటిక్లీ మనకి ఆప్షన్స్ మారిపోతున్నాయి. వాడు పంపించింది ఎలా ఎలా మనం డెసిషన్ తీసుకుంటాం అనేది ఈ ఆప్షన్స్ బట్టి, ఒక రికమెండేషన్ అనమాట అంతే ఇది డేటా ట్రాన్స్ఫర్కి మైగ్రేషన్ చేయాలనుకుంటే. నెక్స్ట్ ఈవెంట్స్. ఈవెంట్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా స్టోరేజ్లోకి ఒక వీడియో ఫైలో ఆడియో ఫైలో ఆర్ ఇమేజ్ ఫైలో అప్లోడ్ చేశాను, ఆర్ నేను ఒక బ్లాబ్ ఒక HD హార్డ్ డ్రైవ్ ఫైల్ని అప్లోడ్ చేశాను, న్యూ వీడియో ఆర్ న్యూ ఇమేజ్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ అయిన వెంటనే ఇమీడియట్గా నాకు ఒక యాక్షన్ ఏదో ఒకటి ట్రిగ్గర్ అవ్వాలి అజూర్లో, విత్ ఇన్ ద అజూర్. ఐదర్ లైక్ ఈమెయిల్ నోటిఫికేషన్ పంపించడం ఎండ్ యూజర్కి, ఆర్ ఎల్స్ నా వెబ్ పేజ్లో సమ్ కైండ్ ఆఫ్ అలర్ట్ రావడము పాపప్ బాక్స్ లాగా, సమ్ కంటెంట్ హెస్ బీన్ అప్లోడెడ్ అనో. లేకపోతే ఇప్పుడు మనం ఏదైనా న్యూస్ వెబ్సైట్ చూసామంటే CNN.com లాంటిది, వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆ వెబ్సైట్ని లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తోటి అప్డేట్ చేస్తూ ఉంటారు. మనం పేజ్ రీఫ్రెష్ చేయకపోయినా వన్ న్యూ అప్డేట్ అని చెప్పి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం CNN.com చూస్తే తెలుసు అంటే ఉంటుంది యూజువల్గా వన్ న్యూ అప్డేట్ అని చెప్పి. మనం పేజ్ రిఫ్రెష్ చేయకపోయినా సరే నోటిఫికేషన్ మనకి ఇక్కడ మొబైల్ నోటిఫికేషన్ లాగా కనిపిస్తుంది. ఆర్ ఇది ఇలా వదిలేద్దాం కొంతసేపు. సో అది ఏం చేస్తుందంటే ఆ నోటిఫికేషన్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వడానికి ఈ ఈవెంట్స్ అనే ఆప్షన్ని మనం వాడుకోవచ్చు బేసిక్గా. అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్షన్ బేస్ చేసుకుని ఏం జరగాలి. లాజిక్ ఆప్స్ అంటే ఏంటంటే జస్ట్ ఏంటంటే చిన్న యాప్ అనమాట ఇది. ఇది ఏ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ జరగాలి అనేది డిసైడ్ చేస్తుంది. అజూర్ ఫంక్షన్స్ అంటే సర్వర్లెస్ కంప్యూటింగ్. సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే ఫంక్షన్ ఒక చిన్న టాస్క్ని అజూర్ ఫంక్షన్ కింద డిఫైన్ చేస్తే మనం చేసిన యాక్షన్ బట్టి ఆ టాస్క్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈవెంట్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి అనేది ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు. ఈ ఆప్షన్స్ అన్నింటినీ వాడుకుని విత్ ఇన్ ద అజూర్లో అయినా ఏదైనా ఒక పని జరగాలంటే ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ పర్టికులర్ వర్క్ చేసేసాయని ఆర్కెస్ట్రేట్ చేయడం అనమాట ఇవన్నీ కంప్లీట్లీ. స్టోరేజ్ ప్రివ్యూ. సో స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో ఇక్కడ కూడా అలానే కనిపిస్తాయి మనకి ఇక్కడ బేసిక్గా. సో బ్లాబ్ కంటైనర్స్, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కంటైనర్, మనం ఒకవేళ ఏమైనా ఫైల్స్ క్రియేట్ చేస్తే అవి జస్ట్ ఈ టూల్ లినక్స్లో ఇన్స్టాల్ చేయలేం కదా, ఇది విండోస్ టూల్ బేసిక్లీ. సో వాళ్ళ కోసం ఒకవేళ వాళ్ళు అజూర్ లినక్స్ నుంచి కానీ మ్యాక్ ఓఎస్ నుంచి కానీ వాడాలనుకుంటే కనుక ఈ టూల్ బ్రౌజర్ నుంచి కూడా అవైలబుల్ ఉంటుంది. ఈజియెస్ట్ యాక్సెస్ అనమాట సింపుల్గా మేనేజ్ చేసుకోవడం కోసం. అన్నీ ఒక చోటే కన్సోలిడేటెడ్ అప్లోడ్ ఆప్షన్స్, డౌన్లోడ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఈ టూల్ వల్ల. అట్లా స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ని వాడుకోవచ్చు మనం. అండ్ దెన్ మనం మెయిన్గా చూడాల్సిన సెట్టింగ్స్. సెట్టింగ్స్లో యాక్సెస్ కీస్ అంటే మీకు గుర్తుంటే కనుక ఇది కాదు. యాక్సెస్ కీస్ అంటే ఏంటంటే దీనికి కనెక్ట్ అవ్వడానికి ఈ పర్టికులర్ స్టోరేజ్ అకౌంట్ ఆర్ దీంట్లో ఉన్న ఫైల్స్ని వాడుకోవడానికి కనెక్షన్ స్ట్రింగ్స్ అనమాట ఇవి. ఒక విధంగా ఒక సపోజ్ ఒక టేబుల్ ఇది క్రియేట్ చేసాం మనం ఇక్కడ, దీంట్లో టేబుల్లో ఒక డేటా క్రియేట్ చేసాం. మన వెబ్ యాప్ నుంచి
ఆర్ ఫంక్షన్ యాప్ నుంచి ఆర్ లాజిక్ యాప్ నుంచి ఆర్ వాట్ ఎవర్ ఎక్కడో ఒక చోట నుంచి విత్ ఇన్ ద అజూర్ మనం ఈ టేబుల్ డేటాకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే దానికి కావాల్సిన యాక్సెస్ కీస్ అనమాట. ఈ కీస్ని వాడుకుని మనం ఈ రెండు సర్వీసెస్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో నా డేటా అంతా టేబుల్ డేటా టైప్లో ఉంది. నేను యాప్ సర్వీసెస్ నుంచి వెబ్ పేజ్లోనో మొబైల్ యాప్లోనో ఆ డేటాను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో SQL సర్వీస్ వాడకుండా కాస్మోస్ డీబీ వాడుతున్నాను కాబట్టి టేబుల్ డేటాబేస్లో ఉంది. సో దానికి నేను కనెక్ట్ అవ్వాలంటే ఈ ఈ కనెక్షన్ స్ట్రింగ్స్ని వాడుకోవచ్చు అనమాట. ఈ జస్ట్ పాస్వర్డ్ లాగా పనిచేస్తాయి. అండ్ ఈ పాస్వర్డ్ని మనం రీజనరేట్ చేయొచ్చు కావాలంటే. ఒకవేళ మనకి ఎక్కువ రోజులు అయిపోయింది జనరేట్ అయ్యి అండ్ అందరి దగ్గర ఇది పాస్వర్డ్ ఉండిపోయింది, అవసరం లేని వాళ్ళ దగ్గర కూడా ఈ కీ ఉంది అనుకుంటే మనం రీజనరేట్ చేసామంటే రీజనరేట్ అయిపోతుంది కీ. మళ్ళీ రీజనరేట్ చేసే వరకు ఉంటుంది అనమాట. సో అప్డేట్ అయిపోయింది కీ. ఈ కీని వాడుకోవచ్చు మనం. వాడుకొని విత్ ఇన్ ద అజూర్ సర్వీసెస్ నుంచి అయినా బయట నుంచి అయినా సరే మనం కనెక్ట్ అవ్వాలంటే ఈ స్టోరేజ్ అకౌంట్కి ఈ ఆప్షన్స్ ఉపయోగపడతాయి, యాక్సెస్ కీస్ అవి. అండ్ జియో రిప్లికేషన్ ఐల్ కమ్ బ్యాక్ టు దిస్. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. స్టోరేజ్ అకౌంట్లో అవైలబిలిటీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, అందులో జియో రిప్లికేషన్ ఒకటి. సో నేను అవైలబిలిటీ ఆప్షన్స్ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ దీనికి వస్తాను నేను. సో మనకి LRS అని చూపెడుతుంది ఇక్కడ, లోకల్లీ రిడెండెంట్ స్టోరేజ్ అని చెప్పి. అంటే ఓన్లీ విత్ ఇన్ ద డేటా సెంటరే రిప్లికేట్ అవుతాయి. సో అలాగా ఇది GRS, జియో రిప్లికా అంటే మనం వెర్షన్ 2 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రిప్లికేషన్స్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. అవి ఏంటనేది నేను డిస్కస్ చేస్తాను హై అవైలబిలిటీ ఆప్షన్స్ చెప్పినప్పుడు. కార్స్ అంటే ఏంటంటే, ఒకవేళ మన దగ్గర నుంచి మనది nextops.com అనే డొమైన్, ఈ డొమైన్ నుంచి నేను సమ్ అదర్ వేరే ఎక్స్టర్నల్ డొమైన్లో ఉన్న API యాక్సెస్ చేయాలి. సో అలాంటప్పుడు ఈ కార్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అనమాట. కార్స్ ఈజ్ HTTP ఫీచర్ దట్ ఎనేబుల్స్ వెబ్ అప్లికేషన్ రన్నింగ్ అండర్ వన్ డొమైన్ టు యాక్సెస్ రిసోర్సెస్ ఇన్ అదర్ డొమైన్. ఇది ఓన్లీ స్పెసిఫికలీ APIని కాల్ చేసినప్పుడే. విత్ ఇన్ ద మన డొమైన్లో ఉండే APIని మనం కాల్ చేయాలంటే ఏమీ అవసరం లేదు. బట్ కార్స్ ఓన్లీ ప్రొవైడ్ సెక్యూర్ వే టు అలో వన్ డొమైన్ ఒరిజినల్ డొమైన్ నుంచి టు కాల్ APIs ఇన్ అదర్ డొమైన్. ఇది మనకి వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎక్కువగా కనిపిస్తుంది యాక్చువల్గా. ప్రతి లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్కి వాటికి వీటికి PHPలో కార్స్ ఉంటాయి, లాంగ్వేజెస్లో కూడా కార్స్ ఉంటాయి. సో API కాల్స్ అవి చేసినప్పుడు ఈ కార్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఎలోడ్ ఆరిజిన్స్ అంటే ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ డొమైన్ ఉంటే nextops.com అని ఉంటే ఇది ఎలోడ్ ఆరిజిన్. అండ్ ఎలోడ్ మెథడ్స్, మనం HTTP ద్వారా ఈ కాల్స్ చేసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ యాక్షన్సే పర్ఫామ్ చేయగలుగుతాం. పుట్, గెట్ ఆర్ పోస్ట్, డిలీట్ ఈ ఆప్షన్స్ చేయగలుగుతాం. సో ఏ పర్ఫామ్ చేయగలుగుతాం APIs వాడి ఎలోడ్ యాక్షన్స్. ఎలోడ్ హెడర్స్ అంటే మన వెబ్ దానికి రిక్వెస్ట్, మనం చూసినప్పుడు HTTP హెడర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ హెడర్స్ని ఎలాగా, ఏ కైండ్ ఆఫ్ హెడర్స్ని అలో చేయాలి అట్లా. ఇదేమో ఎక్స్పైరీ, ఎన్ని రోజులు ఈ పర్టికులర్ కార్ అవైలబుల్ ఉండాలి, 1 day ఆర్ సమ్ టైమ్. సో కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట కార్స్. క్రాస్ ఓవర్ రిసోర్స్ ఉంది దాని ప్రొవిజన్ ఉంది. కార్స్ క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్, యా కార్స్ అంటే క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. సో ఒక డొమైన్లో ఉన్న దాని నుంచి ఇంకొక డొమైన్లో ఉన్న APIs కాల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా మనం స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు చూసిన ఆప్షన్స్ బేసిక్గా. సో అక్కడ ఎందుకు డిస్కస్ చేయలేదంటే ఇక్కడ చెప్తాను ఇవన్నీ కూడా. పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. IOPS పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, IOPS ఎక్కువ కావాలి. ఒకవేళ మనం యూజ్ చేసేది డేటాబేస్ కోసం, RLs మనం యూజ్ చేసేది హై డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్ కోసం అంటే ప్రీమియం స్టోరేజ్ని వాడుకోవాలి. స్టాండర్డ్ ఆబ్వియస్లీ ప్రైసింగ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ టైప్స్లో. అండ్ సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్ ఎనేబుల్డ్ ఆర్ డిజేబుల్డ్, ఎన్క్రిప్షన్ కావాలా వద్దా. ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసామంటే అది మనం వాడినా వాడకపోయినా దాన్ని యాక్సెస్ చేసినా చేయకపోయినా అది రెస్టింగ్ స్టేట్లో ఉంటుంది, అట్లా ఐడియల్గా ఉంటుంది ఆ డేటా. సో అప్పుడు కూడా అజూర్లో ఉంటే ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అనమాట. ఎందుకని
రెస్టింగ్ స్టేట్ లో మనకి ఎన్క్రిప్షన్ అవసరం. యాక్చువల్ గా రెస్టింగ్ స్టేట్ లో ఎన్క్రిప్షన్ అవసరం ఉండదు మాక్సిమం, ఎందుకంటే లోకల్ గా ఉంటుంది కాబట్టి స్టోరేజ్. బట్ ఇక్కడ ఇది ఇంటర్నెట్ కి ఓపెన్ కాబట్టి అజూర్ అనేది, ఛాన్సెస్ ఆర్ దేర్ లైక్ డేటా కరప్షన్ కి వాటికి. దానికోసం స్టేట్ డేటా ట్రస్ట్ లో కూడా ఎన్క్రిప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది డీఫాల్ట్ గా. యాక్సెస్ టైర్ కూల్ అండ్ హాట్ అంటే ఏంటంటే, ఇది కాకుండా ఇంకొక టైప్ యాక్సెస్ టైర్ కూడా ఉంది. కూల్ అంటే ఏంటంటే ఇన్ఫ్రీక్వెంట్ డేటా, ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. హాట్ అంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. ద అదర్ టైప్ ఈస్ ఆర్కైవ్. ఆర్కైవ్ అంటే బ్యాకప్స్ అనమాట. సో కూల్ అంటే మనం ఎప్పుడో కానీ ఓపెన్ చేసే డేటా అనమాట, ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తాం ఆ డేటాని. హాట్ అంటే ఎప్పుడు కంటిన్యూస్గా రీడ్ రైట్ ఆపరేషన్స్ చేసే డేటా. సో మనం ఈ స్టోరేజ్ అకౌంట్లో వర్చువల్ డిస్క్లు ప్లేస్ చేస్తే విఎంకి సంబంధించిన వర్చువల్ డిస్క్లు కానీ డేటాబేస్ ఫైల్స్ కానీ కంటిన్యూస్గా యాక్సెస్ అయ్యి ఉండేవి, అప్పుడు అది హాట్ టైర్ కింద ఉంటుంది. అంటే డేటా రిట్రైవల్, అప్లోడ్, రైటింగ్, రీడింగ్ కూడా జరుగుతూనే ఉంటాయి హాట్ టైర్లో కంటిన్యూస్గా. సో దానికి ఛార్జెస్ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్కి, డేటా ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందనే దాన్ని బట్టి దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి. కూల్ అంటే ఏంటంటే ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో అవుట్ పేషెంట్స్ ఉంటారుగా జనరల్గా. సో ఈ రోజుకి సంబంధించిన అవుట్ పేషెంట్స్ డేటా అంతా హాట్ డేటా. ఈ రోజు వచ్చిన పేషెంట్స్, ఈ 2-3 డేస్లో, పాస్ట్ 2-3 డేస్లో వచ్చిన పేషెంట్స్ డేటా అంతా కూడా హాట్ డేటా. ఎందుకంటే వాళ్ళది ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు వాళ్ళ డేటా చూస్తూనే ఉండాలి. అదే ఆ పేషెంట్ ఒక 1 మంత్ అయిపోయిందంటే వచ్చి అతన్ని మళ్ళీ నెక్స్ట్ విజిట్ వచ్చే వరకు అతని డేటాతో మనకి పని ఉండదు. సో అది కూల్ డేటా అవుతుంది, ఎందుకంటే అతను వచ్చినప్పుడు మాత్రమే రిట్రైవ్ చేస్తాం ఆ డేటాని, అప్పటిదాకా దాంతో పని ఉండదు మనకి. అలాగా ఇన్ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసే డేటా కూల్ టైర్ అనమాట. ఎప్పుడు కంటిన్యూస్గా యాక్సెస్ చేసే డేటా హాట్ డేటా. ఇక్కడ ఆర్కైవ్ అనే ఆప్షన్ ఇవ్వలేదు యాక్చువల్గా. ఎందుకు ఇవ్వలేదంటే అది మనం స్టోరేజ్ అకౌంట్ లెవెల్లో కాన్ఫిగర్ చేయలేము. బట్ ఇంకొక టైర్ ఆర్కైవ్ అనే టైర్ ఉంటుంది, అది మనం ఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్ లెవెల్లో కనిపిస్తుంది ఆర్కైవ్ అనేది. ఆర్కైవ్ ఎందుకు వాడతారంటే బ్యాకప్స్ కోసం వాడతారనమాట. అది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆఫ్లైన్ డేటా ఒక విధంగా చెప్పాలంటే. దానికి ఒకవేళ మనం బ్యాకప్స్ అజూర్లో ఆర్కైవ్ టైర్లో పెట్టామంటే కనుక రిట్రైవల్కి కూడా చాలా టైం పడుతుంది. దాన్ని రీహైడ్రేషన్ అంటారు ఆ డేటా రిట్రైవల్ని. సో ఆ రీహైడ్రేషన్కి కూడా చాలా టైం పడుతుంది అనమాట బేసిక్గా. సో అందుకని ఆ ఆర్కైవ్ టైర్ ఏదైతే ఉందో అది చాలా చీప్ కంపారిటివ్లీ, అన్నిటికన్నా కాస్ట్లీ హాట్ స్టోరేజ్, తర్వాత కూల్ స్టోరేజ్ దీనికన్నా తక్కువ. అలాగే హై అవైలబిలిటీ ఆప్షన్స్ కూడా మారుతాయి. దీనికి 11 9s or 16 9s హై అవైలబిలిటీ ఉంటే దీనికి 11 9s ఉంటుంది, దానికి ఇంకొంచెం తక్కువ ఉంటుంది ఇది ఆర్కైవ్ టైర్కి. అట్లా అనమాట యాక్సెస్ టైర్స్ పనిచేస్తాయి. సో ఇంక నెక్స్ట్ వచ్చేసరికి రెప్లికేషన్ ఆప్షన్స్. రెప్లికేషన్ ఆప్షన్స్లో మనకి ఈ స్టోరేజ్ అకౌంట్కి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనపడిన ఆప్షన్ ఒకటి ఇక్కడ యాడ్ చేశాడు అడిషనల్గా. సో లోకల్లీ రిడండెంట్ ఏంటంటే మనం ప్లేస్ చేసే డేటా వితిన్ ద అవైలబిలిటీ జోన్ ఆర్ వితిన్ ద రీజియన్ వితిన్ ద అవైలబిలిటీ జోన్ 3 డేటా సెంటర్స్లో కాపీ అవుతుంది లోకల్ టు ద అవైలబిలిటీ జోన్. ఒక అవైలబిలిటీ జోన్ అంటే మల్టిపుల్ డేటా సెంటర్స్. సో వితిన్ ద అవైలబిలిటీ జోన్ 3 కాపీస్ని మెయింటైన్ చేస్తుంది. అది డేటా సెంటర్సో లేకపోతే ఇంకొకటి అని కాదు, కానీ మ్యాండేటరీగా 3 కాపీస్ని మెయింటైన్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్లీ రిడండెంట్ డేటా. మనం ఏ డేటా అప్లోడ్ చేసినా 3 కాపీస్ని మెయింటైన్ చేస్తుంది లోకల్లీ రిడండెంట్ అంటే. సో ఇన్ కేస్ ఆఫ్ ఒక కాపీ ఫెయిల్ అయిందంటే మిగిలిన 2 కాపీస్ నుంచి మనకి డేటాను రిట్రైవ్ చేసేస్తుంది అనమాట. సో అది బిల్టిన్, మనకి దాన్ని నో అని చెప్పడానికి లేదు. మినిమం ఆప్షన్ లోకల్లీ రిడండెంట్. సో డేటా అవైలబిలిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది అనమాట దాని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి జోన్ రిడండెంట్. ఇక్కడ లిస్ట్ ఏ లేదు, బట్ మనం స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు లెట్ మీ క్రియేట్ వన్ మోర్ అండ్ ఆప్షన్స్ వీ కెన్ సీ. క్రియేట్ చేయను, బట్ లెట్స్ లిస్ట్ అవుట్ ద ఆప్షన్స్. సో జోన్ రిడండెంట్. నెక్స్ట్ జోన్ రిడండెంట్ వచ్చేసరికి బిట్వీన్ 3 అవైలబిలిటీ జోన్స్ వితిన్ ద రీజియన్. ఈస్ట్ యుఎస్ ఉంటే ఒకవేళ అక్కడ 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటే ఆ 3 అవైలబిలిటీ జోన్స్లో ఒక్కొక్క కాపీ పెట్టుకుంటుంది అనమాట. అంటే
ఒక అవైలబిలిటీ జోన్ దాటి బయటకు వెళ్ళింది కాబట్టి ఒక ఒక అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయిపోయింది ఎంటైర్లీ, రెండు అవైలబిలిటీ జోన్స్ లో మన డేటా ఉంటుంది. ఈ రెండిట్లోనూ కూడా సింక్రోనస్ రిప్లికేషన్ అంటారు. ఇది సింక్రోనస్ రిప్లికేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ప్రైమరీ కాపీలో ఏదైనా చేంజ్ చేసామంటే సెకండ్ అండ్ థర్డ్ కాపీస్లో ఇన్స్టెంట్గా ఎఫెక్ట్ అయిపోద్ది. ఇక్కడ ఏదైనా డిలీట్ చేసామంటే అక్కడ కూడా డిలీట్ అయిపోద్ది. సో ఇన్స్టెంట్ ఎఫెక్టివ్ రెప్లికేషన్ని సింక్రోనస్ రెప్లికేషన్ అంటారు. ఎసింక్రోనస్ అంటే ఏంటంటే కొంచెం డిలే ఉంటుంది, ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ఎంతో కొంత డిలే ఉంటుంది అనమాట ఎసింక్రోనస్ జరిగిన. సో జియో రిడండెంట్ ఈ ఆప్షన్ అక్కడ మాకు కనిపిస్తుంది. జియో జోన్ రిడండెంట్ ఈ ఈ రెండు కూడా జియో రెప్లికేషన్లో కనిపిస్తాయి. సో లెట్స్ గో టు అవర్ స్టోరేజ్ అకౌంట్ కాన్ఫిగరేషన్స్ సో జియో రిడండెంట్ అంటే ఏంటంటే రీడ్ యాక్సెస్ జియో రిడండెంట్ జియో రిడండెంట్ రెండు ఆప్షన్స్. జియో రిడండెంట్ అంటే ఏంటంటే వితిన్ 3 అవైలబిలిటీ జోన్స్లో మనకి కాపీ మెయింటైన్ చేస్తుంది ప్రైమరీ రీజియన్లో, అండ్ అలాగే సెకండరీ రీజియన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒక కాపీని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎంటైర్ రీజియన్ ఫెయిల్ అయిందంటే కనుక సెకండరీ రీజియన్ నుంచి డేటా మనకి అవైలబుల్ ఉంటుంది. అంటే అవైలబిలిటీ జోన్ దాటి నెక్స్ట్ లెవెల్, ఫస్ట్ది డేటా సెంటర్ లెవెల్, సెకండ్ అవైలబిలిటీ జోన్ లెవెల్, థర్డ్ది రీజియన్ లెవెల్. జియో రిడండెంట్ అంటారు అంటే బిట్వీన్ 2 రీజియన్స్ అనమాట. అదే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు జియో రిడండెంట్. సో ఇప్పుడు మనం ఈస్ట్ యుఎస్లో ఉన్నాం, దీనికి పేర్డ్ రీజియన్ ఏంటంటే వెస్ట్ యుఎస్ ఈ కార్నర్. సో మనం అది ఒకవేళ జియో రిడండెంట్ కింద మారిస్తే ఇక్కడ ఇంకొక రెప్లికా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం అప్డేట్ చేసామంటే ఆటోమేటికల్లీ అది అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అది కాకుండా రీడ్ యాక్సెస్ జియో రిడండెంట్ అని ఉంది. జియో రిడండెంట్ అని లేదు ఇక్కడ మనకి, రీడ్ యాక్సెస్ జియో రిడండెంట్ అని ఉంది. అంటే ఏంటంటే యాక్చువల్గా జియో రిడండెంట్ బై డిఫాల్ట్ అయితే సెకండ్ రీజియన్లో ఉండే డేటా రీడ్ ఓన్లీ అనమాట. రీడ్ ఓన్లీ కూడా కాదు, అది జస్ట్ లాక్ అయిపోయి ఉంటుంది ఆ డేటా అంతా, మనం రీడ్ కూడా చేయలేం దాన్ని, జస్ట్ సేఫ్ కాపీ అంతే. ప్రైమరీ రీజియన్ నుంచి సెకండరీ రీజియన్కి కాపీ అవుతుంది, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. మనం ఆ డేటాని ఓపెన్ చేయడానికి మనకు కంట్రోల్ ఉండదు, ఏది ఉండదు. దాన్ని ప్రివెంట్ చేయడానికి రీడ్ యాక్సెస్ జియో రిడండెంట్ అని ఇచ్చాడు. అంటే ఏంటంటే జియో రిడండెంట్ మీద రీడ్ యాక్సెస్ని తెచ్చుకోవడం అనమాట మనం. జియో రిడండెంట్ ఇది జిఆర్ఎస్, ఆర్ఏజిఆర్ఎస్ అంటే రీడ్ యాక్సెస్ని కూడా ఎనేబుల్ చేయమని చెప్పడం. సో ఒకవేళ మనకి ఒక రీజియన్ ఈస్ట్ యుఎస్ రీజియన్ ఫెయిల్ అయిపోయిందంటే ఆర్ఏజిఆర్ఎస్ ఉండటం ఎనేబుల్ చేసి ఉంటే కనుక వెస్ట్ యుఎస్ రీజియన్లోది ఆ డేటా మనని ఇమీడియట్గా రీడ్ చేసుకోగలుగుతాం, ప్రాబ్లం ఉండదు ఇంకా అప్పుడు. అలా కాకుండా ఓన్లీ జియో రిడండెంట్ ఉంటే మళ్ళీ దీని నుంచి బ్యాక్ రిప్లికేషన్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక రీజియన్కి రిప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు ఇది ప్రైమరీ అవుతుంది ఇంకోటి సెకండరీ అవుతుంది, కాబట్టి ఇది రీడ్ యాక్సెస్ వస్తుంది అనమాట. సో కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో రీడ్ యాక్సెస్ జియో రిడండెంట్ అంటే సెకండరీ రీజియన్లో ఉండే డేటాను కూడా మనం రీడ్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో అండ్ వీ హ్యావ్ టూ మోర్ ఈ ప్రివ్యూలో ఉన్నాయి ప్రజెంట్. ఇదేంటంటే జియో జోన్ రిడండెంట్. ఇక్కడ కంప్లీట్గా ప్రైమరీ రీజియన్లో రెప్లికేషన్ ఉంటుంది 3 కాపీస్, అండ్ అదర్ సైడ్ కూడా అక్కడ కూడా ఒక జోన్ రెప్లికేషన్ ఉంటుంది అనమాట, ఇంకొక రీజియన్లో కూడా జోన్ రెప్లికేషన్ ఉంటుంది. రీడ్ యాక్సెస్ జియో జోన్ అంటే ఆబ్వియస్లీ రీడ్ యాక్సెస్ వస్తుంది మనకి. సో ఇన్ని రకాల రెప్లికేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనకి డేటా అవైలబిలిటీ ఎలా కావాలి, ఎస్ఎల్ఏ ఏంటి మన దాన్ని దాన్ని బట్టి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం ఏ ఆప్షన్ కావాలి అనేది. సో ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ని బట్టి మనకి రెప్లికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట కంప్లీట్లీ. సో డేటా యాక్సెస్ చేయడానికి ఈ ఆప్షన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి, రెప్లికేషన్ ఆప్షన్స్. ఈ అక్రాస్ స్టోరేజ్ అకౌంట్ అప్లికేబుల్ అవుతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ వెర్షన్ 2K అవైలబుల్ ఉంది, వెర్షన్ 1 ఇన్ ఆప్షన్స్ లేవు. ఓన్లీ జియో రిడెండెంట్ అండ్ ఆర్ఏజిఆర్, జోన్ రిడెండెన్సీ కూడా లేదు దీనికి. సో మనం ఏదైనా ఆప్షన్ మార్చాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఒకవేళ జియో రిడెండెంట్ ఎనేబుల్ చేస్తే లార్జ్ ఫైల్ షేర్స్ అనే ఆప్షన్ మనకి వర్కౌట్ అవ్వదని చెప్తున్నాడు వాడు. లార్జ్ ఫైల్ షేర్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఫైల్స్ అనే స్టోరేజ్ టైప్ ఉంది కదా మన స్టోరేజ్ అకౌంట్లో, ఇక్కడ మనం చూసింది 4 ఆప్షన్స్లో కంటైనర్స్, ఫైల్స్.
ఆ ఫైల్స్ లో ఒకవేళ మనం 100 TB సపోర్ట్ చేసే షేర్ కావాలి మనకు అనుకుంటే లార్జ్ ఫైల్ షేర్స్ ప్రొవైడ్స్ ఫైల్ షేర్ సపోర్ట్ అప్ టు మ్యాక్సిమం 100 TB. 100 TB షేర్ క్రియేట్ చేయాలంటే లార్జ్ ఫైల్ షేర్స్, అది జియో రిడెండెంట్ ఎనేబుల్ చేస్తే ఆ ఆప్షన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో కావాలంటే ఎనేబుల్ చేయొచ్చు, లేదంటే డిజేబుల్ చేయొచ్చు. ఐ థింక్ ఇట్స్ ఎ వన్ టైమ్ యాక్షన్, మనం ఒకసారి ఎనేబుల్ చేసిన తర్వాత డిజేబుల్ కానీ, డిజేబుల్ చేస్తే ఎనేబుల్ చేయలేం, ఎనేబుల్ చేస్తే డిజేబుల్ చేయలేం. సో స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే మనం అది ఏంటి అనేది డిసైడ్ అవ్వాలి. అండ్ ఐడెంటిటీ బేసిస్ డైరెక్టరీ యాక్సెస్ అజూర్ ఫైల్ అథెంటికేషన్, ఇది యాక్చువల్గా యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ అనమాట. అంటే ఇప్పుడు మనం డ్రాప్ బాక్స్కి లాగిన్ అవుతున్నాం, గూగుల్ డ్రైవ్కి లాగిన్ అవుతున్నాం, ఆర్ సమ్ అదర్ డ్రైవ్ లాగిన్ అవుతున్నాం, రైట్? సో లాగిన్ అయినప్పుడు డెఫినెట్గా గూగుల్కి డ్రైవ్కి లాగిన్ అయితే గూగుల్ పాస్వర్డ్ అడుగుతుంది, డ్రాప్ బాక్స్ అడిగితే డ్రాప్ బాక్స్ పాస్వర్డ్ అడుగుతుంది. అలాగే ఒకవేళ మనం ఈ పర్టికులర్ బ్లాబ్కి కనుక ఎక్స్టర్నల్ యాక్సెస్ ఇవ్వాలంటే అజూర్లో ఏడీ ఉంది, యాక్టివ్ డైరెక్టరీ సర్వీస్ అథెంటికేషన్ సర్వీస్ ఇంటిగ్రేటెడ్. ఏడీ అంటే మనకి అన్ని ఎంటర్ప్రైజెస్ ఏడీనే వాడతాయి, మనం రెగ్యులర్గా ఏ మిషన్లోకి లాగిన్ అయినా కంపెనీస్లో యాక్టివ్ డైరెక్టరీనే వాడతారు, సెంట్రలైజ్డ్ అథెంటికేషన్ సర్వర్ అనమాట. సో అజూర్లో దాన్ని అజూర్ యాక్టివ్ డైరెక్టరీ కింద ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సర్వీస్ మనం క్రియేట్ చేసుకుంటే, దీన్ని ఇంటిగ్రేట్ చేసామంటే ఆన్ ప్రెమిసెస్లో ఉండే యూజర్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ స్టోరేజ్ అకౌంట్ని, ఫైల్ షేర్స్ని ఫ్లెక్సిబుల్గా యూజ్ చేసుకోగలుగుతారన్నమాట. డేటా లేక్ స్టోరేజ్ జంటు అంటే ఏంటంటే, డేటా లేక్ అనేది కొత్త కాన్సెప్ట్ ఈ డేటా అనలిటిక్స్కి, ఆర్ బిగ్ డేటా, డేటా బ్రిక్స్, డేటా లేక్ ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్స్. ఈ డేటా అనలిటిక్స్కి వాటికి, డేటా సైన్స్ ఈ కైండ్ ఆఫ్ వాటికి ఈ స్టోరేజ్ని వాడతారనమాట, ఇంకొంచెం హై ఎండ్ స్టోరేజ్ ఇది. అండ్ NFS V3, NFS అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, లినక్స్లో ఉంటుంది బేసిక్గా. సో లినక్స్లో ఆర్ మ్యాక్ ఓఎస్లో NFSని వాడతారు, విండోస్లో వాడేది SMB, సిఫ్స్ అంటారు దాన్ని. సో CIFS లినక్స్లో NFS వాడతారు. ఒకవేళ ఈ ఫైల్ షేర్కి NFS సపోర్ట్ కావాలంటే ఈ ఆప్షన్ మనం క్రియేషన్లోనే ఎనేబుల్ చేసుకోవాలి. సో కరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్టోరేజ్ కైండ్, పర్ఫార్మెన్స్ రెప్లికేషన్ డస్ నాట్ సపోర్ట్ NFS 3. మనం చూస్ చేసుకున్న స్టోరేజ్ కైండ్, మనం చూస్ చేసుకున్న ఈ ఆప్షన్స్, ఈ కాంబినేషన్ దీన్ని ఎనేబుల్ చేయడానికి సపోర్ట్ చేయు. స్టోరేజ్ V1లో ఉండొచ్చు మోస్ట్లీ ఈ ఆప్షన్ Gen 1. సో కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఇవి. సో దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆప్షన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే, ఈ పర్ఫార్మెన్స్ టైర్స్ ఏంటి, అకౌంట్ కైండ్స్ ఏంటి, యాక్సెస్ టైర్స్ ఏంటి, రెప్లికేషన్ టైప్స్ ఏంటి. ఈ 4, అకౌంట్ కైండ్స్, పర్ఫార్మెన్స్, యాక్సెస్ టైర్, రెప్లికేషన్ టైప్స్, ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా మనకి గుర్తుంటే ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. సో రెప్లికేషన్లో LRS సింక్రోనస్ రెప్లికేషన్, ఇన్స్టెంట్ రెప్లికేషన్ అనమాట, లోకల్ కాబట్టి. అలాగే జోన్ రెడెండెంట్ రెప్లికేషన్ కూడా, ZRS కూడా ఇన్స్టెంట్ సింక్రోనస్. జియో రెడెండెంట్ రెప్లికేషన్ వచ్చేసరికి ఇట్స్ అన్ అసింక్రోనస్, వితిన్ ద ప్రైమరీ రీజియన్ 3 copies సింక్రోనస్ అవుతాయి. ఫస్ట్ రీజియన్లో ఉన్న 3 copies సింక్రోనస్లో అవుతాయి, బట్ సెకండ్ రీజియన్కి కాపీ చేయాలంటే అసింక్రోనస్లో అవుతుంది. రీజియన్ దాటి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా అసింక్రోనసే ఉంటుంది, సింక్రోనస్లో చేయలేరు ఇన్ఫ్యాక్ట్, ఎందుకంటే బ్యాండ్విడ్త్ ప్రాబ్లమ్స్. లోకల్గా ఉంటే మనకి ఇన్స్టెంట్గా ఎఫెక్ట్ అయిపోతాయి చేంజెస్, బట్ US నుంచి లండన్కి కానీ ఇండియాకి కానీ డేటాను కాపీ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆబ్వియస్లీ. సో దానికి అసింక్రోనస్, అది ఇన్స్టెంట్ కాదు అది, అట్లా అన్నట్టు. సో దెన్ ఎన్క్రిప్షన్ మనం ఎనేబుల్ చేసాం ఆల్రెడీ డేటా సెక్యూరిటీ. సో అది మైక్రోసాఫ్ట్ మేనేజ్డ్ కీస్ని వాడుతోంది ఆ ఎన్క్రిప్షన్ మెకానిజం. ఒకవేళ మన దగ్గర కీస్ ఉంటే ఆ కీస్ని ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. మనకి మైక్రోసాఫ్ట్ మీద నమ్మకం లేకపోతే వీ కెన్ జనరేట్ అవర్ ఓన్ కీ అండ్ అప్లోడ్ ఇట్ హియర్ ఇన్ టు ద స్టోరేజ్ కీ వాల్ట్. స్టోరేజ్ కీ వాల్ట్లో వాడిన కీని వాడుకుని మనం ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు డేటాని. అండ్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్, ఇది మొన్న మనం ఎండ్ పాయింట్స్ని చూసినప్పుడు డిస్కస్ చేసాం బేసిక్గా. సో షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ అంటే ఒక టైం లిమిట్ తోటి అవతల వాళ్ళకి మనం యాక్సెస్ ఇవ్వాలి డేటా కంటే కనుక, వితిన్ 1 hour ఎక్స్పైర్ అయిపోవాలి, లేకపోతే సమ్ స్పెసిఫిక్ టైంలో ఈ లింక్ ఎక్స్పైర్ అయిపోవాలి అని చెప్పి మనం అనుకున్నామంటే కనుక, ఏ డేటా అయినా సరే డేటా లింక్ తర్వాత పనిచేయకూడదు అంటే ఒక లిమిటెడ్ టైంకి రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వడానికి ఈ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ ఉపయోగపడుతుంది. సో షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ ఏ సర్వీసెస్కి ఇవ్వాలి, ఇక్కడ అన్ని సర్వీసెస్కి అవసరం ఉండదు మోస్ట్లీ, ఓన్లీ ఫైల్ షేర్స్కి యాక్సెస్ మనం మోస్ట్లీ అవసరం ఉంటుంది. సో ఏ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి అవతల పార్టీకి, అదర్ పార్టీకి.
ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా పబ్లిక్ ఐపీస్ ఉంటే, అంటే వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఐపీస్ తెచ్చుకుంటారు, ఆ స్పెసిఫిక్ ఐపీస్ నుంచే యాక్సెస్ ఎలా చేయాలి అంటే కనుక ఇది ఇవ్వచ్చు. టైమ్ ఎక్స్పైరీ, సో ఏ ప్రోటోకాల్ మీద దీన్ని ఎలా చేయాలి, ఓన్లీ హెచ్టిటిపిఎస్ ఆర్ ఓన్లీ హెచ్టిటిపి అండ్ బోత్ కావాలి. సో మనం ఇది ఒకవేళ జనరేట్ చేస్తే షేర్ సిగ్నేచర్ వస్తుంది, దాన్ని యూజ్ చేసుకుని మొన్న మనం ఆ రోజు డిస్కస్ చేసినప్పుడు విండోస్ మిషన్లోకి ఒక నెట్వర్క్ డ్రైవ్ని ఆన్ చేసాం, షేర్ని, ఫైల్స్ షేర్లో క్రియేట్ చేసిన షేర్ని. సో అలాగా కీని యూజ్ చేసుకుని మనం ఆన్ చేయొచ్చు అనమాట, వాడుకోవచ్చు. ఏ సర్వీస్ నుంచి అయినా సరే ఈ కీస్ని వాడుకుని ఒక కీ జనరేట్ అవుతుంది. జనరేట్ అంటే ఈ కీని వాడుకొని మనం చేసుకోగలుగుతాం షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్. అండ్ దెన్ ఫైర్ వాల్స్, వర్చువల్ నెట్వర్క్స్, ఇది మొన్న మనం సర్వీస్ అండ్ పాయింట్స్లో డిస్కస్ చేసాం. ఒకవేళ వితిన్ ద అజూర్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ వర్చువల్ నెట్వర్క్లోనే ఈ పర్టికులర్ షేర్ యాక్సెస్ అవ్వాలి, బయటకి ఇంకా అసలు ప్రపంచానికి ఎవరికి యాక్సెస్ ఉండకూడదు అంటే కనుక మనం ఆ రెస్పెక్టివ్ సబ్నెట్స్ని సెలెక్ట్ చేసుకుని ఎలా అయితే యాక్సెస్ ఉండాలో అలా యాక్సెస్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఓన్లీ నాకు బ్రౌజర్ నుంచి యాక్సెస్ అయింది, ఎందుకంటే నా క్లయింట్ అయిపోయింది, నేను యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ. సో అది కూడా చేసి ఉండకపోతే నేను ఏది యాక్సెస్ చేసినా యాక్సెస్ డినైడ్ రీసోర్స్ నాట్ ఫౌండ్ అనే పేజెస్ డిస్ప్లే అయినాయి ఇక్కడ. అంటే ఈ పర్టికులర్ స్టోరేజ్ అకౌంట్కి కంప్లీట్గా యాక్సెస్ రెస్ట్రిక్ట్ చేయాలి అంటే మనం అది వితిన్ ద అజూర్, అజూర్లో ఉండే రీసోర్సెస్ నుంచి అజూర్లో ఉండే రీసోర్సెస్కి కనెక్ట్ అవ్వాలి అంటే సర్వీస్ అండ్ పాయింట్స్ని వాడతాం. యాక్చువల్గా ఇంతకు ముందు వరకు ఈ ఒక్క ఆప్షన్, అంటే మనం ఫస్ట్లో ఏదైతే యూఆర్ఎల్ని యాక్సెస్ చేసామో ఆ యూఆర్ఎల్ తోటి యాక్సెస్ చేసేవాళ్ళు త్రూ ఇంటర్నెట్, ఇది నెక్స్ట్ ఆప్స్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఇన్ ద బిగినింగ్, లైక్ ఈ సెషన్ బిగినింగ్లో, ఈరోజు సెషన్ బిగినింగ్లో దీనికి ఒక యూఆర్ఎల్ జనరేట్ అయిందని చెప్పి డిస్కస్ చేసాం కదా, అలా యాక్సెస్ చేసేవాళ్ళు స్టోరేజ్ అకౌంట్స్ని. బట్ ఈ సర్వీస్ ఎండ్ పాయింట్స్ రావడం వల్ల ఆ యాక్సెస్ ఇంటర్నెట్ ద్వారా, సర్వీస్ ఎండ్ పాయింట్స్ రావడం వల్ల ఏమైంది, వితిన్ ద అజూర్ మనం ఒక క్లోజ్డ్ కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఒకవేళ అది ఓన్లీ అజూర్లో ఉన్న వీనెట్ నుంచే, అజూర్లో ఉన్న విఎమ్స్ నుంచే యాక్సెస్ అవ్వాలి అంటే దెన్ ఈ సర్వీస్ ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేసుకుని, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేసుకుని మనం అజూర్ నెట్వర్క్నే, బ్యాక్బోన్ నెట్వర్క్నే వాడుకుని మనం యాక్సెస్ ఇవ్వగలుగుతున్నాం. అప్పుడు ఇంటర్నెట్ మీద డిపెండెన్సీ ఉండదు ఇంకా. సో అలా మనం చూసాం ఆ వీడియో, మనం సర్వీస్ ఎండ్ పాయింట్స్ వీడియో చూస్తే ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ ఆప్షన్ ఇక్కడ మనకి వస్తుంది అనమాట. అలాగే మనం ఒకవేళ థర్డ్ పార్టీ కస్టమర్ ఎవరన్నా ఉన్నా, క్లయింట్ ఎవరన్నా ఉన్నా, వాళ్ళకి మన రీసోర్సెస్ యాక్సెస్ ఇవ్వాలన్నా, వాళ్ళు కూడా అజూర్లో ఉంటే ఈ ఆప్షన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో వాళ్ళు కూడా అజూర్లోనే ఉన్నారు ఎనీవే, వాళ్ళ మొత్తం నెట్వర్క్ అంతా అజూర్లోనే హోస్ట్ అయి ఉంది, వాళ్ళ సర్వీసెస్ అన్ని అజూర్లోనే హోస్ట్ అయి ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకుని కావాలంటే వాళ్ళకి సింపుల్గా యాక్సెస్ ఇవ్వగలుగుతాం అనమాట. సో ఆ ఎండ్ పాయింట్స్ వీడియో చూస్తే ఒకసారి మనకి కంప్లీట్గా అది ఎలా చేసామనేది తెలిసిపోతుంది. అండ్ దెన్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్లో వర్చువల్ మిషన్స్లో మనకి సెక్యూరిటీ సెంటర్ ఉంది. సో సేమ్ కైండ్ ఆఫ్ ఆప్షన్, సెక్యూరిటీ సెంటరే ఇక్కడ కూడా. ఇది ఏం చేస్తుందంటే అడిషనల్ సెక్యూరిటీని ఎనేబుల్ చేస్తుంది అనమాట. అంటే డేటా ఒకవేళ వైరస్ ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఏమన్నా సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయా, ఏవి రాకుండా ప్రివెంట్ చేయడానికి అడ్వాన్స్డ్ థ్రెట్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఈ బ్లాబ్ సర్వీస్ మీద. అది ఫ్రీ ట్రయల్ ఉంది, బట్ మనం చేసినా కూడా ఐ డోంట్ థింక్ స్టాండర్డ్ నుంచి స్టాండర్డ్ ట్రయల్కి సెక్యూరిటీ సెంటర్ని ఒకవేళ మనం చేస్తే 30 డేస్కి ఫ్రీ ట్రయల్ ఎనేబుల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ అది ప్రొయాక్టివ్గా మన డేటా కరప్ట్ అవ్వకుండా చూసుకోవడం కోసం అనమాట ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. సో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఏ కైండ్ ఆఫ్ హార్మ్ జనరేట్ అవ్వకుండా ప్రొయాక్టివ్గా థ్రెట్ ప్రొటెక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి సెక్యూరిటీ ఫీచర్స్ ఇవి, డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ ఉంటుంది ఇది ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్ వెబ్సైట్. సో విత్ దిస్ ఇక్కడ వరకు కంప్లీట్ అవుతుంది ఈరోజు. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే, స్టాటిక్ వెబ్సైట్స్ అంటే బేసిక్గా సింపుల్ హెచ్టిఎంఎల్ ఫైల్స్. ఇప్పుడు అన్ని కూడా ఏ వెబ్సైట్ చూసినా ఇప్పుడు అజూర్ ఈ పోర్టల్లే ఉంది, ఇట్స్ ఎ డైనమిక్ వెబ్సైట్. ఇది మనం మన వ్యూని మార్చుకోవచ్చు కావాలంటే, కలర్స్ మార్చుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనం మనం పర్ఫామ్ చేసే యాక్షన్ని బట్టి మనకి ఈ వెబ్సైట్ ఫంక్షనాలిటీ డిసైడ్ అవుతుంది. ఇక్కడ నేను మౌస్ ఓవర్ చేయగానే ఒక పాపప్ వచ్చింది, సంథింగ్ హెస్ హ్యాపెండ్, అండ్ ఇక్కడ నుంచే నేను క్రియేట్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డైనమిక్ వెబ్సైట్ అంటే ఎండ్ యూజర్
చేసే యాక్షన్స్ వల్ల వాటికి నచ్చిన విధంగా అప్డేట్ అవుతూ ఉంటుంది. స్టాటిక్ వెబ్సైట్ అంటే అలా కాదు. ఒక కొన్ని స్టాటిక్ హెచ్టిఎంఎల్ పేజెస్ని, కొన్ని ఇమేజెస్ని అలా పెట్టేస్తారు దాంట్లో. సో ఇంకెప్పటికీ అవి మారవు, ఆ పేజెస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఐఆర్సిటిసి ఉంది, హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే మనం ఓపెన్ చేసినప్పుడల్లా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్ కనిపిస్తుంది, ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాప్చర్ కనిపిస్తుంది. అంటే అది డైనమిక్, మనం ఓపెన్ చేసిన ప్రతిసారి ఒకే కంటెంట్ చూడట్లా మనం, వీఆర్ లుకింగ్ అట్ డిఫరెంట్ కంటెంట్ ఎవ్రీ టైమ్. సో ఇట్స్ ఎ డైనమిక్ వెబ్సైట్. అలా కాకుండా ఎప్పుడు ఒకటే, ఇప్పుడు యాడ్ మారిపోయింది, ఎప్పుడు ఒకటే కంటెంట్, ఒకవేళ ఈ యాడ్ లేదు ఈ ఇమేజ్ వరకే ఉంది అంటే కనుక ఎప్పుడు ఇదే డిస్ప్లే అవుతుంది, అది స్టాటిక్ వెబ్సైట్. డైనమిక్గా చేంజ్ అయ్యేది డైనమిక్ వెబ్సైట్ అనమాట. సో స్టాటిక్ వెబ్సైట్కి ఏం ఉండదు, అంటే జస్ట్ కపుల్ ఆఫ్ ఫైల్స్ అంతే, కొన్ని హెచ్టిఎంఎల్ ఫైల్స్, కొన్ని ఇమేజెస్ అవసరమైతే అవి పెట్టేసామంటే ఆ వెబ్సైట్ మనకి రన్ అవుతానే ఉంటుంది ఎన్ని రోజులైనా సరే. దిస్ నథింగ్ ఎల్స్ లైక్ దాంట్లో ఇంకా అడిషనల్గా ఏం ఉండదు. సో అలాంటి స్టాటిక్ వెబ్సైట్స్ని మనం ఈ స్టోరేజ్ అకౌంట్స్ని వాడుకుని హోస్ట్ చేయగలుగుతాం అవసరమైతే. సింపుల్గా క్లయింట్ సైడ్ కుకీస్ కానీ, క్లయింట్ సైడ్ ఏమైనా స్క్రిప్ట్స్ కానీ రన్ అవ్వవు, జావా స్క్రిప్ట్స్ లాంటివి లేకపోతే ఇంకా ఏవి రన్ అవ్వవు స్టాటిక్ వెబ్సైట్లో. సో జస్ట్ స్టాటిక్గా ఉంటుంది, కంటెంట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ వెబ్సైట్ని ఏదైనా మనం హోస్ట్ చేయాలంటే కూడా మనం హోస్ట్ చేసుకోవచ్చు స్టోరేజ్ అకౌంట్లో. దెన్ ప్రాపర్టీస్, ఇవి రెగ్యులర్గా మనం అన్ని చూసేది రీసోర్స్ ఐడీస్, ఇవి స్క్రిప్టింగ్లో బాగా యూజ్ అవుతాయి. ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏదైనా మన పవర్షల్ స్క్రిప్ట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇవి యూజ్ అవుతాయి. లాగ్స్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసే ఆప్షన్స్. ఒకవేళ మనం ఈ రిసోర్సెస్ ఏవి డిలీట్ అవ్వకుండా చేసుకోవాలి అంటే కనుక మనం లాగ్స్ యాడ్ చేయొచ్చు డిలీట్ ప్రొటెక్షన్కి. ఎక్స్పోర్ట్ టెంప్లేట్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేవి ఈ జేసన్ ఫార్మేట్, ఈ టెంప్లేట్స్ మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం ఆర్మ్ టెంప్లేట్స్ అనేవి. సో ఈరోజు ఇక్కడికి ఆపుతాను, అండ్ దెన్ వీ హ్యావ్ ఇన్డెప్త్ డిస్కషన్ అబౌట్ బ్లాబ్ సర్వీసెస్ అండ్ ఫైల్ సర్వీసెస్ టేబుల్స్ అండ్ దీస్ థింగ్స్. సో రేపు కంటిన్యూ చేస్తాను ఆ టాపిక్స్ని. హోప్ దిస్ ఈస్ ఇన్ఫర్మేటివ్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.